భీమవరం వెంకయ్యవారి తోటలోని పశ్చిమగోదావరి జిల్లా డెల్టా సిపిఎం కార్యాలయం సుందరయ్య భవనం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించాం. ఇది పాదచారులకి, ప్రజలకి, రిక్షా కార్మికులు ఇతరులందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ చలివేంద్రాన్ని పాదచారులు అలాగే ప్రయాణికులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం కూడా తన సంస్థల ద్వారా ఇలాంటి చలివేంద్రాల్ని అన్ని చోట్ల కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం. అలాగే ఈ వేసవిలో చాలా చోట్ల త్రాగునీటి ఎద్దడి ఏర్పడింది. శివారు ప్రాంతాలకి త్రాగునీరు సరిగా అందట్లేదు. అంచేత భీమవరం పట్టణం, ఇతర చోట్ల గ్రామాలకి, అన్ని చోట్ల కూడా ప్రజలకి వేసవకాలంలో త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిశుభ్రమైనటువంటి, సురక్షితమైనటువంటి త్రాగునీరుని అందించాలని కోరుతున్నాం. ఇలాంటి చలివేంద్రాలు అనేక చోట్ల ప్రభుత్వం ప్రారంభించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేస్తాను. ప్రజలు అప్పుడే ఇబ్బందులు నుంచి కరెంటు కోతలు కూడా ప్రారంభమైనాయి, రేట్లు కూడా పెరిగినాయి, అన్ని రేట్లు కూడా పెంచారు. పరిస్థితుల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ఈ దశలో సిపిఎం పార్టీ ఒకవైపున పోరాటాలు ఉద్యమాలు సాగిస్తూ సమస్యలు ఉంటారు. రెండవది, తన శక్తి మేరకు ప్రజలకి ఉపశమనం కలిగించే సేవా కార్యక్రమాలు కూడా తీసుకుంటున్న ఈ పార్టీ విధానం. అది ఇంతకుముందు కోవిడ్ వచ్చిన కాలంలో రాష్ట్రంలో అన్ని పార్టీల కన్నా భిన్నంగా ఆదర్శంగా కోవిడ్ సెంటర్ని, ఐసోలేషన్ సెంటర్ నిర్వహించింది. ఇదే కేంద్రంలో పశ్చిమగోదావరి జిల్లా డెల్టా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడే ఐసోలేషన్ సెంటర్ కూడా నిర్వహించారు. ఇప్పుడు ఈ రోజున ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. అలాగే వివిధ కేంద్రాల్లో కూడా దీని వెంటనే చలివేంద్రాలు కూడా ప్రారంభిస్తాం. ఆ రకంగా ఈ వేసవిలో ప్రజలకి ఈ వేసవ తాపం నుంచి తగ్గించేదానికోసం, ఉపశమనం కలిగించేదానికోసం ఏమి సహాయ చర్యలు చేయాలి కూడా పార్టీ కమిటీ చర్చించి అలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తుంది. అలాగే ప్రభుత్వం యొక్క బాధ్యతను కూడా గుర్తింపు చేస్తూ ప్రభుత్వం చేయాల్సిన, ప్రజలకి వేసవిలో చేయాల్సిన ఏ ఉపశమన కార్యక్రమాలు ఉంటాయో, సహాయ కార్యక్రమాలు ఉంటాయో, ఆయనటి మీద కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికోసం అనేక ఆందోళనలు, కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. ఈ రకంగా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా సిపిఎం పార్టీ తరఫున అందరికీ.